ఫంక్షన్ హాళ్లతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. తాము ఫంక్షన్లకు వ్యతిరేకం కాదని, కానీ ఫంక్షన్ల పేరిట డీజేలు, టపాసులు, ఇతరత్ర ఇబ్బందులకు వ్యతిరేకమంటూ తమను కాపాడాలని పోలీసులను ఆశ్రయించారు. కరీంనగర్ కార్ఖానగడ్డ దాటి తర్వాత కరీంనగర్ పెద్దపల్లి రోడ్డుపై రెండు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. అయితే ఫంక్షన్ హాళ్లతో తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ చుట్టుపక్కల వారు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తమకు తలెత్తుతున్న ఇబ్బందులను సిఐ విజ్ఞాన్ రావుకు ఏకరూపెట్టి తమకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ల సమయంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జరుగుతున్న ఇబ్బందితో తమకు నిద్ర కూడా సరిపోవడం లేదంటున్నారు స్థానికులు. మా ఇళ్లలో హార్ట్ పేషెంట్లు ఉన్నారని, వారు పెట్టే డీజేలు, బ్యాండ్ చప్పుడు, బాణసంచ కాల్పులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఫంక్షన్లకు వ్యతిరేకం కాదన్న వారు, కానీ ఫంక్షన్ల పేరుతో అర్ధరాత్రి వేళ డప్పు చప్పులు, బాణసంచ కాల్పులు, డీజే సౌండ్లు వంటి వాటికి వ్యతిరేకమని తమను కాపాడాలని కోరుతున్నారు. ఎస్ఎస్ ఎస్ఎఫ్ఎస్ రెండు ఫంక్షన్ల వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది, పొల్యూషన్ బాగా అవుతుంది, బ్యాండ్ కొడుతారు, ప్లస్ బైకులు సౌండ్ పెడతారు, నో పార్కింగ్, పార్కింగ్ బైకులు కూడా మొత్తం మా ఇంటి ముందు పెడతారు. 4 గంటల వరకు కూడా బైకులు సౌండ్ పొల్యూషన్ 11 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతూనే ఉన్నది. మాకు నిద్ర ఉండలేదు, మేము టైం కూడా చూస్తున్నాం, చెప్తున్నాం, చెప్పినా కూడా వింటలేరు. మా ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉన్నారు, పక్క ఇంట్లో కూడా హార్ట్ పేషెంట్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, అయినా కూడా పిల్లలు చదువుకుంటారు, 100 కాల్ చేసి చెప్తున్నాం, వస్తారు పోతారు, అయ్యే సేమ్ అట్లనే జరుగుతుంది రొటీన్గా. సిఐ గారికి మనం ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. ఇదేంటంటే వీళ్ళు ఫంక్షన్ హాల్లో 11 గంటల రాత్రి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం 4 గంటలు ఒక్కొక్కసారి, పొద్దున ఉదయం కూడా 4:30 అవుతుంది. మర్ఫా, బ్యాండు, టపాకలు, వాళ్ళు అసలు వాళ్ళకి మనకు సరౌండింగ్లో నిద్రలు ఉండలేవు. అందరు చుట్టుపక్కల అందరూ హార్ట్ పేషెంట్లు ఉన్నారు, అందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, చాలామంది విద్యార్థులు ఉన్నారు, చదువుకోలేకపోతున్నారు. ఈ సౌండ్ పొల్యూషన్తోనైతే నిన్నటి జరిగిన సంఘటనలో మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నిన్న 4:05 వరకు కూడా వాళ్ళు వాయిస్తూనే ఉన్నారు. మనం 100 డైల్కు చేసినాం, 100 డైల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిర్రు, బంద్ చేయించారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. మళ్ళీ మనం ఎవరైతే మాకు ఫోన్ చేసారు వాళ్ళకి ఫోన్ చేసినాం, మళ్ళీ వచ్చి వాళ్ళు బంద్ చేసిర్రు, మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. ఇట్లనే 4:05 దాకా నిన్నటి సంఘటన జరిగింది. అంటే మనం రాత్రి మొత్తం అందరం చుట్టుపక్కల అందరం ఇప్పుడు వచ్చినాం, నా పక్కన వీళ్ళందరూ ఉన్నారు.